రెండేళ్ల కింద అయోధ్యలో రాముని గుడి కడతానికి శంకుపంద్ర వాత్తే రామునికి ఉర్త భక్తి లెక్క ఆసరాయుధమని లక్షల మంది భక్తులు 1500 కోట్లకు మీదనే విరాళాలు వంపిండ్రు. గుడి కడతానికి 1100 కోట్లు ఖర్చు అవుతదన్నారు. మెయిన్ గుడికి 300 నుంచి 400 కోట్లు అవుతదట. సర్కారు ఒక్క రూపాయి సుత ఇయ్యకుండా భక్తులంతా కలిసి కట్టుకుంటున్న గుడి పనులు ఏడదాకొచ్చినాయి, అరుసుకోవాలి కదా. చెల్లో అయ్యగారులు వేద మంత్రాలు చదువుతుంటే శిలల నడమ సిమ్టి పోసి రామాలయ గర్భగుడి పనులు చాలు చేసిండు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు. ముఖ్యమంత్రి రాగానే అయ్యగారులు ఇట్లా ఎదుర్కొని గుళ్ళెక్కి తీసుకుపోయినరు. మొదలు అంజనకు పూజలు చేసి ఆ టెనక రాముని గర్భగుడి కట్టే కడికి చేరుకున్నాడు. మొదటి మలక బేస్మెంట్ వేసిండ్రు, గర్భగుడిని కట్టే పనులు చాలు చేసిండ్రు. గుడి పనులు మా హయాంల జరుగుడు, మా అదృష్టం అనుకొచ్చిండు యోగి సారు. గుడి కడతానికి కష్టమైన పైకం అంతా చందాలలో చదివిచ్చిండ్రు భక్తులు. 3 ఎకరాల జాగల 360 అడుగుల పొడవు, 235 అడుగుల ఎడల్పు, 3 అంతరాలల్లో 161 అడుగుల ఎత్తుతో కడుతున్నారు రామయ్య గుడి. మొదలు చెప్పినట్టే ఇంకో 7 నర్ధంలా పనులు మొత్తం ఒడిపించి రాములవారి దర్శన భాగ్యం కల్పిస్తారట.